हाय फ्रेंड्स, वेलकम टू काव्यास क्यूट वर्ल्ड। गुड आफ्टरनून फ्रेंड्स। ना फेस मीद चूस्तुन्नारु कदा, असला ओक इंत मोटिम कूडा लेदु। एक्चुअली इंतकु मुंदु नाकु चाला स्पॉट्स उंडेवि फ्रेंड्स, अंटे चाला पिग्मेंटेशन उंडेदन्नमाट। दानि కొన్ని కొన్ని బ్యూటీ టిప్స్తో నేను కవర్ చేశాను, అంటే మొత్తం అన్నీ పోయేటట్టు చేసుకున్నాను. అందులో ఒకటి మీకు ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాను, చూడండి. చూసిన తర్వాత మళ్ళీ మాట్లాడతాం ఫ్రెండ్స్. ఇంకోండి, ఇది ఫస్ట్ టిప్ అన్నమాట. నేను స్టార్టింగ్ డేస్లో యూస్ చేసేదాన్ని, నాకు బాగా వర్కౌట్ అయింది. ఇందులో బేసిక్ నీడ్స్ అన్నీ కూడా మన ఇంట్లో ఉండేవే అండి ఫ్రెండ్స్. జస్ట్ పాలమేగడ అనేది ఆప్షనల్, మీరు ఉంచుకోవచ్చు. శనగపిండి, తర్వాత బియ్యం పిండి ప్లేస్లో మీరు కావాలి అనుకుంటే మనకి కమలాపండు ఇవి ఉంటాయి కదా, బత్తాయి పండు తొక్కతో ఎండబెట్టి చేస్తారు, అది కూడా వేసుకోవచ్చు. తర్వాత మనం పాలు వేసుకుంటాం, ఒక స్పూను, ఒక ఎంత సరిపోతే అంత పాలు. తర్వాత పెరుగు, తర్వాత కొంచెం లెమన్ అనేది డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, అంటే స్కిన్ ఇంకొంచెం డ్రై అయిపోతుంది కాబట్టి. ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళకైతే బాగానే ఉంటుంది. ఇవన్నీ కలిపేసేయాలి మొత్తం అన్నీ కూడాను. మొత్తం బాగా బీట్ చేసి పేస్ట్లో తీసుకుంటే తర్వాత మనం దీనిలో ఇంకొక ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తాము, చూద్దరు. వీటిని బాగా కలుపుకోవాలి. నాకున్న పిగ్మెంటేషన్ అంతా కూడా చాలా బాగా తగ్గింది ఫ్రెండ్స్. దీనివల్ల నేను ఎప్పుడు అంటే నాకు ఫేస్ ఏమైనా కొంచెం డల్ అనిపించినా ఏదైనా కూడా నేను ఈ బ్యూటీ టిప్ని అయితే మాత్రం కన్ఫామ్గా యూస్ చేస్తాను. ఇది యూస్ చేసిన వెంటనే నాకు కొంచెం సేపటికి కొంచెం మంచి గ్లో వచ్చినట్టు ఉంటుంది. ఇలా పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మనం ఇందులోనికి, ఇది పసుపు ఫ్రెండ్స్, బట్ అంటే ఇది మనం ఇంట్లో యూస్ చేసే పసుపు కాదు. మనకి బ్యూటీ ప్రొడక్ట్స్లో యూస్ చేసే పసుపు అంటే మనకి బయట స్టోర్స్లో దొరుకుతుంది ఆ పసుపు. అంటే ఇందులోని ఏంటంటే మనకి గంధం కూడా కలిపి ఉంటుంది అన్నమాట. సో అందువల్ల మనకి ఈ పసుపు కొంచెం గ్లో ఇస్తుంది ఫేస్కి. ఈ పసుపుని కూడా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా బాగా బీట్ చేసుకొని మన ఫేస్కి అప్లై చేసుకోవడమే. ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇంకోండి, ఫస్ట్ అయితే ఫేస్ మొత్తం వాష్ చేసుకొని మొత్తం టవల్తో వెట్ మొత్తం తుడుచుకుంటున్నాను. తుడుచుకున్న తర్వాత ఫేస్ అంతటికి కూడా ఈ మిక్స్చర్ ఏదైతే ఉందో ఇప్పుడు నేను తయారు చేసింది దాన్ని తీసుకొని అప్లై చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది మాత్రం నాకు బాగా యూజ్ అయింది. అంటే నాకు ఇది ఎక్కువగా ఎందుకు యూజ్ అయింది అంటే నాకు చాలా ఎక్కువ పిగ్మెంటేషన్ ఉండేది ఫ్రెండ్స్. అంటే నాకు, నేను థైరాయిడ్ ఇష్యూని ఫేస్ చేశాను. థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే మొత్తం ఫేస్ మొత్తం బ్లాక్ అయిపోవడం, నెక్ దగ్గర బ్లాక్ అయిపోవడం, నెక్ మొత్తం చుట్టూ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మొత్తం బ్లాక్ అయిపోవడం అంతా ఉండేది. నాకు దీంతో చాలా బాగా తగ్గింది. ఇది నేను వీక్లో ఒక 3 times 4 times యూస్ చేసేదాన్ని స్టార్టింగ్లో. తర్వాత అలాగా నెమ్మదిగా వీక్లో 1 time అలా యూస్ చేస్తున్నాను. ఇప్పుడు అంటే స్పాట్స్ అవి లేవు కాబట్టి ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ అట్లా యూస్ చేసుకుంటాను. అంటే మనకి ఇది ఒక మినీ ఫేషియల్ టైప్లో యూజ్ అవుతుంది. ఫేస్కి అయితే మాత్రం మంచి గ్లో వస్తుంది. ఇలా ఫేస్ మొత్తం అప్లై చేసుకొని మనం మసాజ్ చేసుకోవాలి, అంటే స్క్రబ్ చేసుకోవాలన్నమాట. స్క్రబ్ చేసుకుంటే మనకి బ్లాక్ స్పాట్స్ అటువంటివి ఏమైనా ఉన్నా కూడా పోయి లోపల హోల్స్ అన్నీ కూడా హీల్ అవుతాయి అన్నమాట. ఇలా చేసుకోవటం వల్ల, సారీ ఇక్కడ అంటే ఫోన్ని ఎక్కడ పెట్టాలో తెలియక అటు ఇటు తిప్పుతున్నాను, చూడండి. ఇప్పుడు మనం ఇలా రబ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా 2 చేతులతో అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ మొత్తం రబ్ చేసుకుంటే మనకి మంచిగా ఇదవుతుంది. బ్యాక్ సైడ్ ఇగ్నోర్ చేయండి కొంచెం. అలాంటి ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నాను కదా, తెలీదు ఇంకా పూర్తిగాన చూసి ఇంకా మంచిగా చేస్తాను వీడియోస్ అన్నీ కూడాను. ఇలా రబ్ చేసుకొని ఫేస్ మొత్తం అది ఆరినంత వరకు ఒక 10 to 15 minutes మనం ఫేస్ మీద ఉంచుకోవాలి. ఒక 15 minutes వరకు మనం రబ్ చేసుకొని స్కిన్ని
తర్వాత ఒక 15 మినిట్స్ మనం దీన్ని ఇలా వదిలేస్తే మనకి అదంతా ఎండుతుంది. మనం వదిలేసినప్పుడు ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మనకి స్కిన్ అది టైట్ అవుతుంది. సో స్కిన్ టైట్ అయితే కనుక మనకి లూజ్ స్కిన్ అనేది తొందరగా రాదు, అది కూడా మనకి యూజ్ అవుతుంది బాగా. మనం ఎప్పుడైనా కూడా ఫేషియల్స్ పెట్టుకునేటప్పుడు ఫేషియల్ చేయించుకునేటప్పుడు అయినా కూడా మనం ఎక్కువగా మాట్లాడకుండా ఉంటే మనకి బాగా ఆ ఫేషియల్ యొక్క యూసేజ్ ఉంటుంది. అంటే అది ఇప్పుడు కాదు, మనకి ఫర్దర్గా లాస్ట్లో తెలుస్తుంది అంట. అది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మొత్తం అంతా ఎండిపోయింది, నాకు నా చేతికి ఏది అంటుకోవట్లేదు. సో ఇప్పుడు నేను వాష్ చేసుకుంటున్నాను. నేను నార్మల్గానే వాష్ చేసేస్తాను ఫ్రెండ్స్, అంటే ఫేస్ మీద సోప్ పెట్టకూడదు అట్లాంటివి ఏమీ కూడా నేను చేయను. ఫేస్ని వాష్ చేసుకొని సోప్ కూడా పెట్టుకుంటాను. బట్ ఏంటంటే ఈ టైంలో సోపు నేను రెగ్యులర్గా మనం వాడతాం కదా, ఆ సోప్ వాడను. అంటే చూడండి ఇక్కడ నేను వాష్ చేసుకున్న తర్వాత మొత్తం ఎలా ఉందో నా ఫేస్. పెట్టుకున్న తర్వాతకి ఇప్పటికీ తేడా తెలుస్తుంది, ఫేస్కి మంచి గ్లో ఇస్తుంది ఫ్రెండ్స్. స్పాట్స్ అవి ఏమైనా ఉన్నా కూడా కవర్ అవుతాయి. ఇలా రెగ్యులర్గా చేస్తే మనకి మంచి రిజల్ట్స్ ఉంటాయి. అది ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇంకా ఎక్కువ మంది చూస్తారు, సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను, బాయ్.